वेमसूर लो अकड़ 65 चेरुवुलु निंपे एनटीआर केनाल रीडिजाइन चेसी कालव निर्माण पूर्ति चेसाम ओक पंट ग्यारंटी गा पंडे सौकर्यम एर्पाटु चेसामनि चेप्पारु कानी ओकसारि सीताराम वस्ते ओक पंट कादु स्वर्गीय नंदमूरी तारक रामाराव गारि पेरु मीद पेट्टिन एनटीआर केनाल एदैते उंदो तप्पकुंडा दानि नुंचि ओकटि कादु మూడు పంటలు తీసే పరిస్థితి తీసుకొచ్చేది ఆ ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం మా సోదరులు పువ్వాడ అజయ్ గారు పిలిస్తే ఖమ్మంలో ఖమ్మంపట్నంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరించడానికి రమ్మన్నారు. నేను ఒక్కటే చెప్పాను ఆయనకి, రాజకీయాలు మనకు అనవసరం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక పేదల మనిషిగా తెలుగు వారంటూ ఉన్నారు ఈ దేశంలో అని దేశం మొత్తం తిరిగి చూసేటట్టు చేసింది నందమూరి తారక రామారావు గారు. అదే విధంగా ఆయన శిష్యుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అన్నగారు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటితే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసింది. ఇవాళ కేసీఆర్ గారు అన్నంలో ఎవరికి కూడా రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా చెప్పేది ఒకటే, ఇవాళ మనకి రాజకీయాలతో కానీ ఇంకో విషయంతో కానీ సంబంధం లేదు. మనకి మన తెలంగాణ అభివృద్ధి, మన తెలంగాణలోని పేదలు, రైతులు, మహిళలు అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే అద్భుతమైన కార్యక్రమం దళిత బంధు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చే ముందు అడిగారు, అన్నా మరి నాది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, పెద్ద ఎత్తున దాదాపు 25 నుంచి 30 వేల కుటుంబాలు ఉంటాయి ఎస్సీ కుటుంబాలు, మరి వారందరికీ నా వైపు చూస్తూ ఉన్నారు, నేను సీనియర్ ఎమ్మెల్యేని నా వైపు చూస్తూ ఉన్నారన్నారు. మా కమల్ రాజ్ గారు, లింగాల కమల్ రాజ్ గారు, జెడ్పీ చైర్మన్ గారు అన్నా ఈ జిల్లాలో మరి నాది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, నాకు కూడా మన సీఎం గారు ప్రత్యేకించి ఇదివరకే చింతకాని మండలంలో దళిత బంధు మొత్తం ఇచ్చారు. నా దగ్గర కూడా బోనకల్లుకు వచ్చినప్పుడు స్వయంగా సీఎం గారి దగ్గరికి కొంతమంది దళిత రైతులు వచ్చి మహిళలు వచ్చి మాట్లాడినారు, మాట చెప్పారు అప్పుడు అన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చే ముందు సీఎం గారితో మాట్లాడాం అందరం కూడా కలిసి, మంత్రి గారు, నేను, అజయ్ గారు అందరం కలిసి మాట్లాడాం. సీఎం గారు ఒకటే చెప్పారు, సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చే వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి దళిత కుటుంబానికి సాచ్యురేషన్ మోడ్లో హుజూరాబాద్ తర్వాత ఆ స్థాయిలో సత్తుపల్లిలో వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం కూడా మొత్తం మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి మన లింగాల కమల్ రాజ్ గారి విజ్ఞప్తి మేరకి, అదేవిధంగా అక్కడ సీఎం గారు పోయినప్పుడు అక్కడికి పోయినప్పుడు పంట నష్టం సందర్భంగా కొంతమంది దళిత మహిళలు వచ్చి వారిని స్వయంగా అడిగినప్పుడు ఇచ్చిన మాటకు అనుగుణంగా బోనకల్లులో కూడా టేకప్ చేయమని చెప్పి అధికారులకు చెప్పారు. అధికారులకు ఇంకో మాట కూడా చెప్పారు, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, మీరు ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించండి, ప్రత్యేక ఆఫీసర్లను నియమించండి, సత్తుపల్లిలోని ప్రతి మండలానికి అదేవిధంగా బోనకల్లుకు కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించి ప్రతి దళిత కుటుంబాన్ని గుర్తించి వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మా యాదవ సోదరులు, మీకు ఇదివరకు ఎన్నడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొరపాటున ఒక గొర్రెల యూనిట్ ఇవ్వాల, ఇవాళ 50% మందికి పైగా ఆ గొర్రెల యూనిట్ పంపిణీ పూర్తయింది. మిగతా దానిలో చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల కొంత మందగించింది. కానీ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు, మొన్ననే వచ్చి ఆర్థిక మంత్రి గారితో, నాతో, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారితో అందరితో కూడా మాట్లాడారు, వెంటనే మళ్ళీ ఆ గొర్రెల కార్యక్రమాన్ని కూడా పంపిణీ కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతాం, చివరి యాదవ సోదరుడి దాకా ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మాది, మా మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 50% ఇచ్చి మిగతా వాళ్ళకు అన్యాయం చేస్తామా ఆలోచించండి. ఎమ్మెల్యే గారు ఇంకో మాట కూడా చెప్పారు, అన్నా అక్కడక్కడ కొత్త రేషన్ కార్డులు అడుగుతున్నారు, కొత్త పెన్షన్లు కూడా కొంతమంది అడుగుతున్నారు, అవి కూడా ఇవ్వండి అని చెప్పారు. నేను వారికి ఒకటే చెప్పాను, గతంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేది, ఇవాళ 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. 17 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇంకో 1 లక్ష 2 లక్షల మందికో ఇవ్వకుండా ఉండరు, తప్పకుండా ఇస్తారు. ఆ విషయంలో ఎవరికి అనుమానం వద్దు, ఎవరేం చెప్పినా నమ్మవద్దు, మళ్ళీ వచ్చేది కేసీఆరే, ఇచ్చేది కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ఇంకా చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యే గారు, కానీ నేను మీకు చెప్పేది ఒకే ఒక విషయం, వాళ్ళ సత్తుపల్లిలో దాదాపు ఈ 10 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలతో ఇంకా నేను రైతు బంధు అది కలపట్లేదు. రైతు బంధు అది కలిపితే 2000 కోట్లు దాటిపోద్ది, ఇప్పుడు దళిత బంధు కూడా కలిపితే 5000 కోట్లు దాటిపోద్ది. ఇన్ని వేల కోట్ల రూపాయలు వరదలాగా మన వైపు వస్తున్నాయంటే పనిచేసే నాయకుడు వీరయ్య గారి రూపంలో మీకుండడం మీ అదృష్టం. చక్కగా ఎప్పుడు అందరితో
అందరితో కలివిడిగా ఉంటూ తల్లో నాలుకలా ఉంటూ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా నాలుగు కాగితాలు తెచ్చి అన్నా నా సత్తుపల్లికి ఇది కావాలా నా సత్తుపల్లికి అది కావాలని మీరు స్వాతిముత్యం సినిమా చూసారా స్వాతిముత్యం సినిమా చూసారా మీరు స్వాతిముత్యంలో కమలసన్ గారు ఆ సోమయాజుల గారిని జాబ్ అడుగుతాడు జాబ్ అడిగితే నువ్వు రావాయా మళ్ళీ కలుస్తాను తప్పకుండా చేస్తానంటాడు ఇంకా ఆయన ఆయన బాత్రూమ్కు పోయినా పోతాడు ఆయన ఇమ్మడ సార్ నా జాబు అంటాడు బాత్రూంలోంచి బయటికి రాగానే సార్ నా జాబు బస్సు ఎక్కుతుంటే సార్ పక్కనే కూర్చొని సార్ నా జాబు సేమ్ మీ వీరయ్య గారు కూడా సేమ్ అదే బాపత్ ఎక్కడ పోయినా హైదరాబాద్లో ఒక మంత్రి గారిని మొదలు ఒక కాగితం ఇచ్చిండంటే దాని అంతు చూసేదాకా సత్తుపల్లికి నిధులు తెచ్చేదాకా విశ్రమించని నిజమైన బట్టి విక్రమార్క మన సండ్ర వెంకట వీరయ్య గారు ఆయన ఆయన ఉట్టి విక్రమార్క ఆయనతోనేం కాదు ఇక్కడ ఉన్నది ఆయన ఆయన వట్టి విక్రమార్క ఇక్కడ గట్టి విక్రమార్క ఉన్నాడు కాబట్టి ఇక్కడ అందుకే నేను మిమ్మల్ని కోరేది రాజకీయాలు కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టండి ఒక ఎమ్మెల్యే గారు మీ అందరి మనిషిగా పొత్తుల సద్దిగా అందరికీ తల్లో నాలుకలా ఉండే మంచి నాయకుడు వెంకట వీరయ్య గారు ఆయనని పెద్ద మెజారిటీతో గెలిపించి సత్తుపల్లి నుంచి బ్రహ్మాండకు పంపండి మా ఆడబిడ్డలు వచ్చారు అంగన్వాడీలు మా ఆడబిడ్డలు వచ్చారు ఆశా వర్కర్లు ఎక్కడ పోయినా వస్తున్నారు నేను వాళ్ళకు కూడా ఇక్కడి నుంచే చెప్తున్నా అమ్మ ఆశా వర్కర్లకి భారతదేశంలోనే అత్యధిక గౌరవ వేతనం ఇస్తుంది మన తెలంగాణలో గుజరాత్ కంటే ఎక్కువ వేతనం ఇస్తుంది తెలంగాణ మనకు పరిస్థితి బాగైతే మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ పెంచుకుందాం కానీ అనవసరంగా మీరు వాడో వీడో ఎవడో రెచ్చగొడితే అనవసరంగా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు ఆశాలంటే మాకు చాలా గౌరవం ఉంది హెల్త్ వర్కర్స్ అంటే చాలా గౌరవం ఉంది కరోనా సమయంలో మీరు చేసిన సేవలు అనిర్వచనీయం మాకున్న గౌరవం వల్ల నేను చెప్తా ఉన్నా మీ మీద ఉన్న గౌరవం వల్ల దేశంలో అత్యధికంగా వేతనాలు ఇవాళ మనమే ఇస్తా ఉన్నాం మన రాష్ట్రంలో తప్పకుండా భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని గమనంలోకి తీసుకుంటారు మీ ఆందోళన విరమించండి మాకు సహకరించండి అంగన్వాడీ చెల్లెమ్మలకు నేను కోరుతా ఉన్నా మీరు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడో ఇక్కడో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మోడీ గారు కేంద్రంలో ఆయన అంగన్వాడీలకు సంబంధించిన బడ్జెట్లో కోత పెడితే మన రాష్ట్రంలో మాత్రమే ఆయన కోత పెట్టినా మనం అదనపు బడ్జెట్ కేటాయించుకొని బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం చిరుద్యోగులందరికీ 30% వేతనం పెంచాం రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ వర్తించేది అట్లాంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ అయితేనేమి చిన్న చిన్న ఉద్యోగులు అయితేనేమి అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా మన ఆర్టీసీ వాళ్ళని మంత్రి అజయ్ గారి నేతృత్వంలో ప్రభుత్వంలో కలుపుకున్నాం ఆర్టీసీ కార్మికులకు కూడా ఇవాళ బ్రహ్మాండమైన వెసులుబాటు కలిగింది అందరికీ కూడా న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్న ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం అందుకే మిమ్మల్ని కోరేది